కేసీఆర్ కుటుంబంలో ఉన్నట్టే తన కుటుంబంలోనూ మూడు పదవులు ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు మాజీ మంత్రి మల్లారెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్దమన్నారు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసమే రేవంత్ రెడ్డిని కీర్తిస్తున్నారని చమత్కరించారు మల్లారెడ్డి తనకు గోవాలో హోటల్ ఉందని రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానన్నారు మల్లారెడ్డి పట్నం మహేందర్ రెడ్డి చేవలే ఎంపీ టికెట్ కోసమే కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారని అందుకే సీఎం రేవంత్ రెడ్డిని నిన్న కలిశారన్నారు మల్లారెడ్డి తనకివే చివరి ఎన్నికలని కూడా మల్లారెడ్డి చిట్చాట్లు చెప్పారు